2014 అఖండ భారత్ సంకల్ప దివాస్గా పేర్కొంటూ ప్రతి సంవత్సరం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు జరిగిన మొదటిసారి కావడంతో నూతన ఉత్తేజంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆర్ఎస్ఎస్ మల్కాజ్గిరి బాగ్ ఆధ్వర్యంలో మౌలాలి హౌసింగ్ బోర్డులో ఉన్న వసుంధర కళాశాలలో అఖండ భారత్ సంకల్ప దివాస్ కార్యక్రమాన్ని యువతులతో కలిసి పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వక్తగా హాజరైన ఆర్ఎస్ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ ఆయుష్ జీ మాట్లాడుతూ, కొందరు స్వార్థం వల్ల ముక్కలై చిలబడ్డ ప్రాంతాలకు మళ్లీ భరతమాత ఉడికి చేర్చి అఖండ భారతాన్ని సాధించాలని, దేశభక్తితో ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకురావాలని, ఆ సంకల్పంలో భాగంగా ఎన్నో సంవత్సరాల పోరాట ఫలితమే నేటి కాశ్మీర్ 370 ఆర్టికల్ కు కారణమని, కాశ్మీర్లో దేశ భద్రతకు ప్రమాదం కలిగిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్క భారతీయుడు స్వాగతిస్తున్నాడని హర్షం వ్యక్తం చేశారు. బ్రిటిష్ చేత అక్రమంగా పాలించబడుతూ వారి దుశ్చర్యాలకు చిత్రవద అనుభవిస్తూ తరుణంలో వందే మాత్రం అనే మంత్రమే దేశ ప్రజలకు ఏకం చేసి ప్రపంచం సృష్టిస్తుందని, భరతమాత దాస్య శృంఖలాలను తెంపేందుకు భారతీయులంతా ఏకమై వందే మాత్రం ఉద్యమం పేరుతో చేసిన ఉద్యమాలు బ్రిటిష్ గుండెల్లో వణుకు పుట్టించిందని గుర్తు చేస్తూ, ఏ రోజైతే వందే మాత్రం నినాదాన్ని కొందరు మతోన్మాదులు వ్యతిరేకించడం, దానికి తమ రాజకీయ స్వార్థం కోసం మరికొందరు నాయకులు వందే మాత్రం గేయాన్ని వక్రీకరించి ప్రచారం చేశారో, ఆనాటి నుండే దేశం ముక్కలవడం ప్రారంభించిందని, ప్రతి ఒక్కరూ వందే మాత్రం పాడాల్సిందేనని పిలుపునిచ్చారు. అనంతరం అఖండ భారత సాధనకై ఏర్పాటు వాదము మతోన్వాదము అంతమొందించుటకు అఖండ భారత్ దివాస్ సందర్భంగా ఈ కార్యక్రమంలో యువకులు ప్రతిభ ఉన్నారు.